हॉस्पिटल ಹಾಸ್ಪಿಟಲ್ ಅನ್ನದಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಎಲ್ಲ ಮಾಡ್ರೇನು బర్త్డే సందర్భంగా సత్యసాయి ట్రస్ట్ వారు ప్రతిరోజు మరి హాస్పిటల్లో ఉన్నటువంటి రోగుల కోసము మరి వారి బంధువులు మరియు ఇతరత్ర దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు వారికి మరి అన్నం పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ప్రతిరోజు ట్రస్ట్ వారు పెడుతున్నారు. ఈరోజు మా బాబు యొక్క బర్త్డే సందర్భంగా పేదలకు మరి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మేము పేదలకు అన్నం పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ అంటే కరోనా వైరస్ సందర్భంగా చాలామంది పేదలు వారికి తిండికి లేక చాలా అల్లాడుతున్నటువంటి సందర్భాలు. మరి అందులో భాగంగా ఈ హాస్పిటల్లో పేషెంట్తో వచ్చినటువంటి బంధువులకే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పేదలకు కూడా ఇవాళ మేము అన్నదానం చేయడం జరుగుతుంది. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి సత్యసాయి ట్రస్ట్ వారికి ధన్యవాదాలు. అదేవిధంగా అందరికీ ధన్యవాదాలు ఇస్తూ ముగిస్తాను. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతోటి మరి సత్యసాయి సేవా సమితి జైత్యాల తరఫున గత 4 సంవత్సరాలుగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్ యొక్క సహాయకులకి నిత్యము మరి భోజన సదుపాయాన్ని కలిగిస్తూ వస్తున్నాం మనము. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతోమంది బీద ప్రజలు ఇక్కడికి వచ్చేసి మరి వాళ్ళు బయట తినాలంటే ఎంతో ఖర్చు తోడుకుంటున్నటువంటి విషయం కాబట్టి వారందరికీ సహాయకరంగా ఉండాలని చెప్పేసి గత 4 సంవత్సరాల కింద ఆరంభించి మరి ఇప్పటికి కూడా నిర్విఘ్నంగా ప్రతిరోజు ఏ రోజు ఆటంకం లేకుండా ఇంతటి కరోనా ప్రభావంగా ఉన్నటువంటి లాక్డౌన్ పరిస్థితులలో కూడా మరి ఆపలేదు మనం. ఒక 10-15 రోజుల ముందు మనము ప్రభుత్వము ప్లస్ ఆర్గనైజేషన్స్ అలా మేరకు ఒక ఆపేయడం జరిగింది. తప్పితే ప్రతిరోజు ఇప్పటికీ మళ్ళీ కంటిన్యూ చేస్తూ వస్తున్నాము. ఇక్కడ కరోనా ఉంది కాబట్టి మరి మన మందిరంలోనే ఫుడ్ని కుక్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి ప్యాకెట్ల రూపంలో ఇస్తున్నాము. సో ఈ లాక్డౌన్లో ఇలా కంటిన్యూ చేస్తున్నాం. మళ్ళీ తర్వాత లాక్డౌన్ అయిన తర్వాత మళ్ళీ మన షెల్టర్లో వంట వండి అక్కడే భోజనాన్ని అందించడం జరుగుతుంది. మరి ఈరోజు ముఖ్యంగా మనకి ఈ అన్నప్రసాదానికి ఆర్థిక సహకారాన్ని అందించి
ముందరికి వచ్చినటువంటి మన జైత్యాల ఎంయూ గారైనటువంటి శ్రీ మధ్యల నారాయణ మరియు శాంత గారు వారి యొక్క భార్య వారి యొక్క బాబు కుమారుడు దీపక్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఆర్థిక శాఖను అందించి అన్నదాన కార్యక్రమంలో వారు పంచుకోవడం జరిగింది. వారికి భవాన్ యొక్క దివ్యాశీస్సులు నిండుగా ఉండాలని చెప్పేసి అలాగే సేవలు పాల్గొన్న మా సేవాదల సభ్యులందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తూ సరే.